హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్న వంశీ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే నేను కంగువ మూవీ చూడాలనుకుంటున్నాను. సో దానికే నేను ఫీనిక్స్ మాల్కి వచ్చేసాను అనమాట. చెన్నైలో ఫీనిక్స్ మాల్ అనమాట. ఇది ఫీనిక్స్ మాల్ చాలా పెద్దదనమాట. అన్ని మాల్స్ కన్నా ఇదే చాలా పెద్ద మాల్ అంటున్నారు. సో ఇదే ఫీనిక్స్ మాల్. లోపలైతే ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్టాల్స్ చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, లవర్స్ అయితే ఇంకా అంతే లేదు. ఇవే తగ్గించుకుంటే మంచి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను, చూడండి మీకు ఎట్టుంటుందో. మావా, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీరు ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. స్టార్టింగే యాపిల్ షోరూమ్ ఉంది. మీకు ఏం తెలియకపోతే ఇక్కడ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయి అనేది ఇక్కడ చూసి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు, అది డబ్బులుంటే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడికి వస్తే మీరు బర్గర్ కింగ్ అయితే ట్రై చేయండి. బర్గర్ కింగ్ అయితే మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది. 99 rupees టూ బర్గర్స్ ఉంటాయి అనమాట. సూపర్గా ఉంటాయి. అసలు విషయంకి వచ్చేస్తే నేనైతే టికెట్లే తీసుకోలేదు. తొందరగా పరిగెత్తాలి పైకి. మన వాళ్ళతో అస్సలు మామూలుగా ఉండదు. ఆంధ్రాలోనే టికెట్లు దొరకవు, ఇక్కడ చెన్నైలో అయితే ఇంకా అస్సలు దొరకవు అయితే. సో పక్కనే అయితే క్రోమా ఉంది. ఈ క్రోమాలో నేను ఆల్రెడీ JBL హెడ్ ఫోన్స్ అయితే పర్చేజ్ చేశాను. సో ఆ వీడియో కూడా మీకు లాంగ్లో కానీ షార్ట్లో కానీ పెడతాను. ఇదే సెకండ్ ఫ్లోర్, ఇదే ఐమాక్స్ PVR వాళ్ళది. సినిమా హాల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది కదా, మీరు ఆ లోగో అయితే కామెంట్ చేయండి. ఏంటో ఆ లోగో పేరు తెలుసుకొని ఏం చేద్దామంటావు మరి? కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఖరీదు కదా, అసలు తాగనే పడలేదు, అసలు చెత్తది అది. శుద్ధంగా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను సినిమా హాల్ ఎట్టుంటుందో. సో ఇదే టికెట్ కౌంటరు. మనం టికెట్ కౌంటర్ అయితే టికెట్ కౌంటర్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే టచ్ మనం ఏ సినిమా కావాలంటే ఆ సినిమా టైమింగ్ సెలెక్ట్ చేసుకొని మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు సూర్య మూవీ కావాలి కాబట్టి కంగువ లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అవ్వగానే ఇక్కడ మనకు టైమింగ్స్ అనేది ఏ రోజుకి ఏది అనేది చూపించేస్తుంది అనమాట. సో మనకి ఏ టైమింగ్ కావాలి, నాకు 7:30 కావాలి. 7:30 నేను క్లిక్ చేశానంటే సెలెక్ట్ అయిపోద్ది. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫీనిక్స్ మావా, ఇక్కడ లవర్స్కి అయితే అంతే లేదు. ఫీనిక్స్ మాల్లో షాపింగ్లు చేసేస్తున్నారు, తినేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఇలాంటప్పుడే గుడ్డు రైడ్ చేసుకోవాలి మనం కాబట్టి, సింగిల్ కాబట్టి మనం కామ్గా ఉంటాము. సో మాల్ టాప్ యాంగిల్ చూసారు కదా, ఇక్కడైతే ఫన్ సిటీ ఉంది. ఫన్ సిటీలో అయితే గేమ్స్ చాలా ఉంటాయి మనకి. ఆ గేమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఈ ఫీనిక్స్ మాల్లో చాలా డెకరేషన్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది అయితే భలే ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటిలాగా విచిత్రమైన అన్నీ పెడుతూ ఉంటారు. సో ఇది వచ్చి ఫుడ్ స్టాల్ అనమాట. సో ఒక స్టాల్కి అయితే నేను వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి పన్నీరు, చికెన్ కబాబు, చికెన్ కీమాతో ఏదో చాలా ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లేదు. డెజర్ట్స్, జ్యూసెస్ ఇంకా ఏవేవో ఉన్నాయి, స్వీట్ కార్న్తో కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది మనం అంటే చెప్పి వాళ్ళతో చేపించుకోవచ్చు. సో యాంబియన్స్ అయితే చాలా నీట్ అంటే నీట్గా ఉంది. సో మనం కూడా తినొచ్చు, కాకపోతే ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. మనకు కావాల్సింది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. 99 rupees జ్యూసు, 99 rupees ఇది ఏదో ఉంది, తింటా ఉన్నాను, బాగానే ఉంది. సో ఇక్కడ చాలామంది అందరూ ఏది ప్రిపేర్ చేస్తున్నారు తెలుసా? క్యాబేజెస్, క్యాబేజు, పన్నీరు, అట్లాంటి ప్రోటీను, అవన్నీ ఇంట్లో చేసుకోకుండా ఇక్కడ బయట కొనుక్కుంటున్నారు. సో నేనైతే ఇంకోటి ఆర్డర్ చేశాను. ఇది వచ్చి పెప్పర్ ఫ్రై చికెన్ అంట, బాగానే ఉంది ఇది కూడా ఒక విధంగా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో శాంసంగ్ షోరూమ్ ఉంటుంది. శాంసంగ్ షోరూమ్లో గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గేమింగ్ పీసీతో మన కావాల్సి ఉంటే ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. సో ఇక్కడ పక్కనే గ్రౌండ్ ఫ్లోర్లో ఈరోజు ఏందో స్పెషల్గా BMW కార్స్, అన్నీ కార్స్ అన్నీ ఇక్కడ పక్కన పెట్టున్నారు. భలే అయితే అట్రాక్టివ్గా చూడడానికి అనుకుంటా, చూడడానికి కూడా కాదు కొనమని చెప్పడానికి అనుకుంటా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కార్లు డిస్ప్లే పెట్టినారనమాట. సో చాలా ఉన్నాయి కార్లు. పోతా ఉంటే ప్రతి కారు ఇనోవో, ఇంకా BMW అండ్ హోండై, చాలా కార్లు అయితే టాటా కూడా పెట్టున్నారు. టాటా అనమాట ఇది, సూపర్గా ఉంది. కలర్ అయితే మెరిసిపోతుంది. సుజుకి కొత్త కార్ అనుకుంటా ఇది, ఏదో కార్ నాకు కూడా తెలియదు. ఇక్కడ బైక్స్ కూడా భలే ఉన్నాయి. బైక్స్ చాలా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో, చూడడానికి మోడర్న్గా ఉన్నాయి. న్యూ బైక్స్ ఇది. మా నాన్న అడిగితే ఏమంటాడో తెలియనే తెలియదు నాకు. నాన్న డబ్బులు కావాలి బైక్ కొని నాన్న అంటే ఏమంటాడో నీకే తెలుసు కదా, కామెంట్ అయితే చెయ్యండి.
సో ఇక్కడైతే స్కూటీస్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ అనమాట, మోడర్న్ స్కూటీస్. సో ఇవి వచ్చి మోడర్న్ ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట, సూపర్గా ఉన్నాయి. అసలు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి. అసలు ఆ పెట్రోల్ బైక్స్ కూడా పనికిరావు దీని ముందు, అలా ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయబ్బా. నెక్స్ట్ పై ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ గేమ్స్ ఉంటుంది, గేమ్స్ ఫ్లోర్ అనమాట. చాలా ఉంటాయి గేమ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ గేమ్స్, మనకి ఏది కావాలో ఆ గేమ్ వాళ్ళకి చెప్పి మనం డబ్బులు కడితే మనకి ఒక టికెట్ ఇస్తారు. దీంట్లో లోడ్ గేమ్ చేసుకుంటే మనకి అలా వస్తుంది. సో మనకి ఏ గేమ్ కావాలో ఆ గేమ్ ప్లే చేసుకొని మనం ఇలా టెడ్డీ బేర్స్, ఐఫోన్స్ చాలా ఉన్నాయి. మీరైతే ఏది గెలుస్తారో, మీకు ఏది కావాలో కామెంట్ చేయండి. నాకైతే ఐఫోన్ పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. సో మనకు వస్తుంది అంటారా, లక్ ఉంటే వస్తుంది అనుకుంటా, మనకైతే లక్ లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఆ ఇయర్ ఫోన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, హెడ్ బ్యాండ్స్, నెక్ బ్యాండ్స్, ఓఆర్ 9 చాలా ఉన్నాయి. నాకైతే ఆడేయాలనిపిస్తుంది కానీ డబ్బులు వేస్ట్. ఇంకా పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఒక డమ్మీ బొమ్మది ఉంది చూడండి, దెయ్యంలాగా గోస్ట్ లాగా కనిపిస్తుంది, చాలా భయంకరంగా ఉంది కదా. వాళ్ళే క్రియేట్ చేశారు చూశారు కదా, హ్యాండ్స్ కూడా రియల్గా లోపల ఉన్నట్టుగా ఉంది కానీ కాదు, వాళ్ళైతే బొమ్మ క్రియేట్ చేశారు, భలే ఉంది. ఇక్కడ పిల్లకాయలు ఆడుతున్నారు చూడండి, సరిగ్గా ఆడుతున్నారు. సో పక్కనే ఇంకా గేమ్స్ అండ్ స్ట్రైక్ బౌలింగ్ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, ఓవర్ 9 ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలామంది వస్తారు. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కాకపోతే మనం చిన్నపిల్లలు కాదు కాబట్టి మనం ఆడలేము. నిజం చెప్పాలంటే మన దగ్గర రూపాయి లేదు, అదే పెద్ద ప్రాబ్లం. ఇక్కడ పక్కనే సేమ్ మిషన్స్ ఉన్నాయి, బొమ్మలు కూడా మనం ఆడుకొని పిల్లకాయలు బొమ్మలు అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బొమ్మ కిందకి వేస్తే మనకి కిందకు వచ్చేస్తుంది. చాలా టాయ్స్ ఉన్నాయి ఇక్కడ, మనం కావాల్సి ఉంటే ఒక టాయ్స్ తీసుకొని దాని లోపల కిందకి వేసామంటే మనం ఆ టాయ్ తీసేసుకోవచ్చు, అది మన లక్ ఉంటేనే వస్తుంది. మా నెల్లూరులో కూడా ఎంజీబీ మాల్ ఉంది కానీ ఇంత పెద్ద మాల్ కాదు. అంత పెద్ద మాల్ రావాలని అయితే నేను కోరుకుంటున్నా, మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా పిల్లకాయలు, పెద్దోళ్ళు, చిన్న పెద్ద అని కాదు, చాలామంది అయితే ఆడుకుంటున్నారనమాట. సో మనం కూడా ఆడుకోవచ్చు, మన ఫ్రెండ్స్ ఉంటే. నాకు నేనైతే సోలోగా వచ్చాను, సో సోలోగానే కాబట్టి నాకైతే ఆడబుద్ధి కాదు. ఇక్కడ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఆడుకోవచ్చు. ఇంకా పక్కనే తిరగంగానే ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా లాలీపాప్స్, ఇంకా ఏదేదో కోలా, ఇంకా పిజ్జా హట్ అని, డామినోస్ అని, కేఎఫ్సి అని, ఇంకా ఏవో ఉంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. సో మోమోస్ అంట, ఇంకా ఏవేవో పిచ్చ పిచ్చగా ఉన్నాయి. ఫుడ్ అయితే తిని 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 పోయేటట్టున్నాం కానీ ఈ ఫుడ్ స్టాల్స్ అయితే పోయేటట్లేవు అనమాట. సో మనమే పోతాం ఈ ఫుడ్స్ అన్నీ తిని తిని. నేనైతే డామినోస్ కోసం వెయిట్ చేస్తున్నాను. డామినోస్లో అయితే ఏదో కొత్తగా వచ్చాయి, చికెన్ వింగ్స్ అని ఏదో 99 రూపీస్కి, అదైతే తక్కువ కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాను, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారైనా ట్రై చేయాలనుకున్నాను కాబట్టి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ డామినోస్లో అయితే ఇదైతే ట్రై చేశాను, చికెన్ ఫెస్టా అంట, అదేదో నాకు కూడా తెలియదు. సో రెండైతే ఆర్డర్ చేశాను, ఒకటి వచ్చి చికెన్ వింగ్స్, అది దేంతో సాస్తో దేంతోనో ఇచ్చారు, ఇంకోటి మళ్ళీ చికెన్ వింగ్స్ మామూలుది, ఇది వచ్చి మామూలు కారము ఏదో సంథింగ్ మసాలాతో చేశారు. నేనైతే తిని చూశాను కానీ చాలా అంటే చాలా చిన్నవి, అసలు మనకి ఒక పక్కకు కూడా రావు. అసలు నాకైతే నచ్చలేదు కానీ ఏదో ఒక విధంగా ఉంది. ఇంకా ఫీనిక్స్ మాల్ బయటకు వస్తే చూశారు కదా ఎంత బాగుందో, లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ భలే ఉంటుంది రాత్రి అయితే ఫీనిక్స్ మాల్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే, లవర్స్ వస్తే అసలు ఎంజాయ్ చేయకుండా ఎల్లనే ఎల్లరనమాట. సో అంత బాగుంటుంది అనమాట ఫీనిక్స్ మాల్. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే ఈ ఫీనిక్స్ మాల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫీనిక్స్ మాల్. ఎప్పుడైనా బోర్ కొడితే ఫీనిక్స్ మాల్కి రావడం మాత్రం పక్కా అనమాట. ఏముంది ఇంకా మన మూవీ టైమింగ్ అయితే అయిపోయింది, 7:30 అయిపోయింది. సో తొందరగా వచ్చేసాను. ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఐమాక్స్ అని, ఇంకా చాలా ఉంటాయి. చాలా అంటే 12 స్క్రీన్స్, ఇది కనీసం 12 స్క్రీన్స్ ఉంటాయి. చాలా పెద్ద మాల్ ఇది. సో దాంట్లోనే ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది. పోయినసారి ఐమాక్స్కి వెళ్ళాను దేవరా మూవీకి. ఇంకా పదండి లోపలికి వెళ్ళిపోదాం. Thank you.
మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. 3D అయితే సూపర్గా ఉంది. అసలు ఆ విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.